ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మీకు మెహందీ క్లాసెస్ స్టార్ట్ చేశానండి నేర్పించడం నేను సర్ప్రైజ్ అని చెప్పాను కదా అదేనండి ఈ సర్ప్రైజ్ ఈ రోజు నుంచి నేను మెహందీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక రౌండ్ పెట్టేశాను సెకండ్ వన్ ఆ రౌండ్ చుట్టూ టూ త్రీ రౌండ్స్ గీసాను థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఏమో రౌండ్ గీసాను థర్డ్ వన్ వచ్చేసి హాఫ్ రౌండ్ గీసాను చూడండి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రిలేషన్ ఉంటుందండి ఇందులో ఇప్పుడు ఇలా నేర్చుకోవడం వల్ల మనం మెహందీ అనేది చాలా తొందరగా పెట్టొచ్చండి ఫోర్త్ వన్ వచ్చేసి హాఫ్ కర్వ్ మీద చాలా కర్వ్స్ వేశాను ఫిఫ్త్ వన్ చూడండి ఓన్లీ స్లీపింగ్ లైన్స్ వేస్తున్నాను లైన్స్ అనేవి మెహందీ మనం పెట్టడంలో చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు స్ట్రేట్ లైన్స్ గీస్తున్నాను ఇప్పుడు సెవెంత్ వన్ వచ్చేసి మ్యాంగో అండి ఫస్ట్ క్లాస్లోనే ఎవ్వరు మ్యాంగో నేర్పియరు బట్ నేనైతే చాలా ఈజీ టెక్నిక్స్తో మ్యాంగో నేర్పిస్తున్నానండి చూడండి ఇలాగా గీసేసాను ఎయిత్ వన్ వచ్చేసి ఫస్ట్ మనం ఎస్ లాగా పెట్టేసేయాలి ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని ఇలా చుట్టాలి ఇప్పుడు చూడండి మ్యాంగో నేర్పిస్తాను ఫస్ట్ వన్ ఎస్ లాగా చిన్నగా స్టార్ట్ చేసి కింద పెద్దగా ఎండ్ చేయాలండి చూసారా ఇప్పుడు ఇట్ సైడ్ ఫేజ్ది ఇప్పుడు టూ లాగా పెట్టేసి చాలా పెద్దగా చేయాలి దాని తర్వాత కర్వ్ ఇలా తిప్పేసేయాలండి ఇప్పుడు ఇంకొక రకమైన మ్యాంగో కింద ఇలా లీ షేప్ ఇచ్చేస్తున్నాను చూడండి ఈ షేప్ అనేది ఫస్ట్ గీసేసాను రౌండ్ తిప్పేసి దీన్ని పైన కలిపేశాను మీకు చూస్తుంటే చాలా ఈజీగా చాలా తొందరగా నేర్చుకోవచ్చండి ఈ డిజైన్స్ అనేవి చూడండి ఎలాగా నేను ఈజీ ట్రిక్స్తో నేర్పిస్తానండి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క మెహందీ డిజైన్ రిలేటెడ్గా నేర్పిస్తానండి నేను ఇప్పుడు మనం ఫ్లవర్ నేర్చేసుకుందామండి చూసారా ఫస్ట్ బాక్స్లో గీసిన రౌండ్స్ పెట్టేసి ఫోర్ పెటల్స్ పెడుతున్నానండి ఫస్ట్ క్లాస్ కదా మనకి సో చాలా పెటల్స్ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఫోర్ పెటల్స్ మాత్రమే చెప్పాను ఇలాంటి ఫ్లవర్ వేయాలంటే ఫోర్ పెటల్స్ వేసేసి తర్వాత చాలా పెటల్స్ వేసుకోవడంలో ఈజీగా ఉంటుందండి సో నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు లైన్స్ పెడుతున్నానండి ఇదైతే మనకి బేసిక్ హెవీ డిజైన్ వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క బంచ్ అనేది అందుకే నేను నేర్పిస్తున్నాను చూడండి ఇలాగా ఫస్ట్ స్టార్ట్ చేసేసి ఈ బంచ్ వేసి ఇంకా మిగతాదంతా ఫుల్ డిజైన్ పెట్టుకోవచ్చండి మనం లాస్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒక ఫ్లవర్ బేస్డ్ ఒక పార్ట్ అండి చూడండి మళ్ళీ ఒక రౌండ్ పెట్టేసి దీన్ని త్రీ స్టెప్స్ కర్వ్స్ చేస్తున్నాను పైన నుంచి ఇట్లా హార్ట్ షేప్లో చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో వీటన్నిటితో కూడా నేను ఒక డిజైన్ చేసి చూపిస్తానండి ఫస్ట్ క్లాస్లో నేర్పించిన ఈ ట్రిక్స్ అన్నింటినితో కూడా ఇప్పుడు కోన్తో చేస్తున్నానండి ఇప్పుడు ఈ కోన్ అయితే మనం ఇలా పెన్ లాగా పట్టుకోవాలండి స్టార్టింగ్ కొంచెం వస్తుందా లేదా అనేది మనం చు చెక్ చేసుకోవాలి కోన్ కోన్ని చూడండి నేనైతే పెన్ లాగా ఈజీగా పట్టుకోవాలండి దాన్ని బలవంతంగా ప్రెస్ చేయకూడదు మనం పెన్సిల్తో గీసిన వాటి మీదనే ఇలా కోన్తో ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో రోజు డైరెక్ట్ కోన్తో డిజైన్స్ అంటే కొంచెం కష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఇలా నేర్చుకున్నారంటే చాలా ఈజీగా మనం డిజైన్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా ఈజీగా మూవ్ కావాలండి కోన్ అలా కావాలంటే చాలా నేను నేర్పించే డిజైన్స్ అన్నీ కూడా పెన్సిల్తో ట్రై చేసి తర్వాత కోన్తో వేయండి ఫ్రెండ్స్ ఈజీగా మీరు మెహందీ పెట్టగలుగుతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగా వేసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కోన్తో పెట్టిన దానికి పెన్సిల్ దానికి డిఫరెన్సేషన్ మీకు కనిపించాలని నేను మిగతావి వేయలేదు ఫ్రెండ్స్ మీరు నా డిజైన్స్ ఎలా పెడతానా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ అది నేను లాస్ట్లో ఒక డిజైన్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో మెహందీ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్